ఏపీ ఐసెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం అయితే ఏపీ ఐసెట్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కూడా అన్ని డేట్స్ కూడా మనకైతే ఏప్రిల్ వరకు అయితే ఉన్నాయన్నమాట సో మనం చూసుకున్నట్లయితే కనుక ప్రజెంట్ అయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూసిన తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా తర్వాత చూద్దాం ముందుగా మనం నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కనుక ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఏపీఎస్సిహెచ్ఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి అయితే మనం వచ్చేయాలి దీని వెబ్సైట్ యొక్క లింక్ని మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ఇచ్చేస్తాను ఓకేనా సో ఇది మనం చూసుకుంటే కనుక శ్రీకృష్ణదేవర యూనివర్సిటీ అయితే దీన్ని కండక్ట్ చేస్తుంది ఆఫ్ మనం చూసుకుంటే ఏపీఎస్హెచ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అనమాట ఓకే నెక్స్ట్ మనకి పేమెంట్ మెథడ్ ఫస్ట్ పేమెంట్ మెథడ్ తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసుకోవడం ఇంకా అన్నిటికీ ఏ విధంగా అయితే ఉందో అదే ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ చూడండి స్టెప్ వన్ చూసుకుంటే కనుక స్టెప్ వన్లో ఎలిజిబిలిటీ సెటేరియా మనకు మొత్తం అప్లికేషన్ పేమెంట్ ఆప్షన్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఫస్ట్ అవైతే హ్యావ్ కేర్ఫుల్లీ రీడ్ ఎలిజిబిలిటీ అనేసి అయితే మీరు అప్లై చేసినంత కేర్ఫుల్గా చదువుకున్నారు మీకు ఎలిజిబిలిటీ ఉందా అనేసి అయితే పెట్టింది అనమాట దాని ప్రకారం మేము అయితే టిక్ పెట్టుకోవాలి క్వాలిఫింగ్ ఎగ్జామ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ మీ ఏ ఏ డిగ్రీ అయితే క్వాలిఫై అయ్యారో దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకోండి క్యాండిడేట్ నేమ్ మస్ట్ అండ్ షుడ్ మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్లు ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటే అట్లా ఇచ్చుకోండి డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ యొక్క యాజ్ పర్ ఎస్ఎస్సీలో ఉన్నట్టు మీ యొక్క డేట్ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసేయాలి మొబైల్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలి మీ మొబైల్ నెంబర్ ఎవరిదైతే వాళ్ళది సెల్ఫ్ మీదైతే కనుక సెల్ఫ్ లేకపోతే ఫాదర్ది అయితే ఫాదర్ మదర్ అయితే మదర్ రిలేటివ్ అయితే రిలేటివ్ అలాగే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేయాలి ఓకే ఇది మీరు ఆల్టర్నేట్ మొబైల్ అయినా ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు మస్ట్ అండ్ షుడ్ అయితే కాదు మీకు ఇక రెడ్ స్టార్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట కస్ట్ మస్ట్ అండ్ షూడ్గా మీరు అయితే ఫిల్ చేయాలి ఈమెయిల్ ఐడి కా ఇవ్వాలి మీ యొక్క ఈమెయిల్ ఐడి వీలైనంత వరకు మీ ఓన్ ఈమెయిల్ ఐడి ఇవ్వడానికి ట్రై చేయండి ఓకేనా క్యాటగిరీ మీ యొక్క క్యాస్ట్ బీసీడీనా బీసీబీనా ఏదైతే అది ఎస్సీనా ఓసీనా ఎస్టీనా ఓకే అలా సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత నెట్ బ్యాంకింగ్ మీరు హెచ్డిఎఫ్సి నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ చేస్తే నెట్ బ్యాంకింగ్ అక్కలాగే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఓకే యూపీఐ మనకి దీంట్లో మెన్షన్ చేయలేదు అనుకుంటాను ఓకే డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ మీరు పెట్టేసుకోవచ్చు అనమాట ఇక అదేవిధంగా ఇదంతా మీరు ఫిల్ చేసుకున్న తర్వాత మీరు వెరిఫై ఈమెయిల్ అండ్ పే అని క్లిక్ చేసుకుంటే కనుక వేరిఫై ఈమెయిల్ అడిగి మీకు పేమెంట్ ఆప్షన్ అయితే వస్తుంది దాని ప్రకారం మీరు అయితే కనుక పేమెంట్ చేసుకోవచ్చు ఇది అప్లై చేసుకునే పద్ధతి అనమాట ఇక మీకు సక్సెస్ఫుల్ పేమెంట్ రాగానే నెక్స్ట్ మీరు వెళ్ళవలసింది స్టెప్ టూ పేమెంట్ ఆప్షన్ సక్సెస్ఫుల్ అవగానే స్టెప్ టూకి వచ్చిన తర్వాత మీ యొక్క డిగ్రీ హాల్ టికెట్ నెంబరు మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత చెక్ పేమెంట్ స్టేటస్ అని క్లిక్ చేస్తే కనుక మీ పేమెంట్ స్టేటస్ సక్సెస్ అయిందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక అదేవిధంగా ఈ పేమెంట్ ఆప్షన్ అయిపోయిన తర్వాత చెక్ పే యువర్ నో యువర్ పేమెంట్ స్టేటస్ కదా ఇక స్టెప్ త్రీ స్టెప్ త్రీలో మీరు చూసుకున్నట్టయితే కనుక అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి ఇక మీరు పేమెంట్ చేసుకునేటప్పుడు మీకు ఒక రిఫరెన్స్ ఐడి వస్తుంది ఆ రిఫరెన్స్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఓకే స్టెప్ వన్లో మీరు పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత రిఫరెన్స్ ఐడి వస్తుంది ఒకవేళ మీరు రిఫరెన్స్ ఐడి మర్చిపోతే స్టెప్ టూలో నో యువర్ స్టేటస్ మీ స్టేటస్ చెక్ చేసుకోండి సక్సెస్ఫుల్ అయితేనే మీరు అప్లికేషన్ ఫిల్ చేయగలరు సక్సెస్ఫుల్ కాకపోతే మరలా చేయండి లేదంటే కనుక మనకి కస్టమర్ కేర్ నెంబర్ ఉంది దాన్ని కాల్ చేసి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని కాల్ చేసి మీరు కనుకోవచ్చు ఓకే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేయండి మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేయండి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి ఇప్పుడు ప్రొసీడ్ ఫిల్ టో అప్లికేషన్ కొట్టగానే మీకు అప్లికేషన్ అనేది అయితే కనుక ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట ఈ యొక్క అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కానివ్వండి అడ్రస్ డీటెయిల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మీరు ఎంబీఏకా ఎంసీఏకా దేనికైతే అప్లై చేస్తున్నారు అవన్నీ కూడా మీరు సెంటర్ ఇవన్నీ ఎక్కడ చూజ్ చేసుకుంటున్నారు ఏ ఏరియాలో సెంటర్ చూజ్ చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా మీకు అక్కడ ఆప్షన్స్ ఉంటాయి అప్లికేషన్లోని మీరు అవన్నీ కూడా అంటే నేను లైవ్లో మీకు చూపించడానికి వీలుగా లేదు దానికి కారణం ఏంటంటే నేను అప్లై చేయడానికి ప్రెజెంట్ అయితే నా దగ్గర క్యాండిడేట్కి ఏ క్యాండిడేట్కి అప్లై చేయడానికి అయితే వీలుగా లేదు మేబీ ఫ్యూచర్లో ఉంటే మీకు లైవ్లో అయితే నేను చాలా వివరంగా అయితే చూపిస్తాను ఒకవేళ ఎవరికైనా అప్లై చేయాలంటే కనుక వాళ్ళకి అప్లై చేసేటప్పుడు మీకు అయితే లైవ్లో చేసి చూపిస్తా సో ఇది గాయస్ ఓకే దాని తర్వాత మనకి ఈ యొక్క దీనికి అప్లై చేసుకోవటానికి డేట్స్ చూసుకుంటే కనుక ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక మనకి చూడండి ఇది మనకి ఆరో తారీఖు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అలాగే అదేవిధంగా ఏప్రిల్ ఏడో తారీఖు వరకు అయితే కనుక లాస్ట్ డేట్ అయితే ఉంది వెయ్యి రూపాయల ఫైన్తో అయితే గనుక మనకైతే కనుక ఏప్రిల్ సారీ ఏప్రిల్ ప పన్నెండు వరకు ఉంది ఎనిమిది నుంచి అదేవిధంగా రెండు వేల పేమెంట్తో లేట్ పేమెంట్తో అయితే కనుక పదమూడు ఏప్రిల్ పదమూడు నుంచి పదిహేడు వరకు ఉంది అలాగే మూడు వేలు లేట్ పేమెంట్ అయితే కనుక ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు ఉంది అలాగే ఐదు వేల లేట్ పేమెంట్ అయితే కనుక ఏప్రిల్ ఇరవై మూడు నుంచి ఏప్రిల్ ఇరవై ఏడు వరకు ఉంది అలాగే ఇంకా కరెక్షన్స్ మెయిన్ మీరు ఏమైనా మిస్టేక్స్ అవి చేస్తే కనుక మీరు కరెక్షన్ చేసుకోవడానికి మీకు ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిని అయితే కనుక అవకాశం ఉంది ఇక అదేవిధంగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేది చూసుకుంటే కనుక మే రెండు నుంచి చేసుకోవచ్చు ఇక అదేవిధంగా ఎగ్జామ్ చూసుకుంటే కనుక మే సిక్స్త్ సెవెన్ కండక్ట్ చేస్తారు మార్నింగ్ నైన్ సెక్షన్ తర్వాత ఆఫ్టర్నూన్ టూ థర్టీ సెక్షన్ ఉంటుందన్నమాట ఇక ప్రిలిమినరీకి చూసుకుంటే కనుక ఎనిమిది మే ఎనిమిది ఆరు గంటలకు సాయంత్రం రిలీజ్ చేస్తారు అలాగే తర్వాత అబ్జెక్షన్స్ ప్రిలియమర్ కీ నుంచి రిసీవింగ్ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే కనుక మీకు మే ఐదో తారీఖున సిక్స్ పిఎం వరకు ఉంటుంది ఇక రిలీజ్ ఆఫ్ ఫైనల్ కీ చూసుకుంటే కనుక జూన్ ఇరవైనైతే రిలీజ్ చేస్తారు కొంచెం ఈసారి కొంత ఇది లేట్ అవుతుందని చెప్పాలి అయితే మేబీ చూద్దాం అంటే ఎన్నికల కోడ్ వచ్చేసిన తర్వాత పెడుతున్నారు కాబట్టి ఎలక్షన్కి వీటికి ఏం ఎఫెక్ట్ ఉంటుందో ఉండదని అంటే అంతా కూడా ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్సే ఉంటుంది కానీ చూడాలి మరి అంటే కొంత ఏదైనా సరే దీంట్లో కొంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ ప్రోసెస్ ఈ ప్రాసెస్ అనేది అంత స్పీడ్గా అవుతుంది అవదా అనేది మనకి తెలియదు చూద్దాం ఓకేనా గాయ సో ఇది అయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు ఈ యొక్క నోటిఫికేషన్ కూడా చూపించాను మీకు మరొకసారి మీకు అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే చూపిస్తాను ఓకే నోటిఫికేషన్ చూసినట్లయితే కనుక ఐసెట్ నోటిఫికేషన్ కూడా మీకు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను చూడండి ఇది ఐసెట్ రెండు వేల ఇరవై నాలుగు కండక్టెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీఎస్సిహెచ్ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ బై శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం ఫైవ్ వన్ ఫైవ్ డబుల్ జీరో త్రీ అని మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారు ఎవరైతే ఎంబీఎంసీఏ కోర్సుకి ఎంటర్ అవుదాం అనుకుంటారో అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి ఎంబీఏ ఎంసీఏ కోర్సుకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ అనమాట ఇది ఓకే అయితే ఇది ముఖ్యంగా మీ యొక్క ఫీజ్ డీటెయిల్ చూసుకుంటే కనుక ఓసీలకి అయితే గనక ఆరు వందల యాభై రూపాయలు బీసీలకి అయితే గనక మనం చూసుకున్నట్లయితే కనుక ఆరు వందల రూపాయలు అదేవిధంగా ఐదు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే కనుక ఇవ్వడం జరిగిందనమాట ఇక అలాగే దీనికి ఒక వెబ్సైట్ యొక్క లింక్ను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకేనా మీరు చూసుకోవచ్చు ఇక ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది లాస్ట్ డేట్ వరకు లేట్ ఫీజుతో ఇప్పటివరకు ఉంది అనేది కూడా ఇవ్వడం జరిగింది టైమ్ ఆఫ్ ద టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది జరిగింది ఇంతే నోటిఫికేషన్ ఐ సెట్ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు ఇలాగే ఉంటాయి ఆ లాస్ట్ సెట్ కానివ్వండి ఐ సెట్ కానివ్వండి ఈ సెట్ కానివ్వండి అన్నీ కూడా నోటిఫికేషన్ ఇదే విధంగా అయితే ఉంటాయి అనమాట సో ఇది గైస్ అయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు అయితే పూర్తి వివరాలు అయితే తెలియజేయడం జరిగింది కరెక్షన్ డేట్స్ కూడా తర్వాత మనకి మాక్ టెస్ట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయి మాక్ టెస్ట్ డేట్లు కూడా రిలీజ్ చేస్తారు అవన్నీ కూడా మీకు ఐసెట్కి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మీరు మన టుడే టాకీ ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి అప్ చేస్తూ ఉండండి ప్రతి అప్డేట్ని కూడా మీకు వినంతవరకు తొందరగా అందించడానికి నేను ప్ర అన్ని విధాలు ప్రయత్నిస్తాను ఓకేనా సో ఐసెట్కి సంబంధించి ఏ అప్డేట్ కావాలని మీరైతే ఇంకా టుడే టాకీస్ ఫాలో అవుతూ ఉండండి దానికోసం అయితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే కనుక మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడేటా ఇస్ యూట్యూబ్ ఛానల్